हाय फ्रेंड्स मित्रुलंदरिकी नमस्कार वेलकम टू माय चैनल फ्रेंड्स कोत्तगा मा चैनल एवरैना चूस्तुन्नट्लयिते प्लीज़ सब्सक्राइब चेसुकोंडि अलागे नोटिफिकेशन बेल नि क्लिक चेयंडि अप्पुडे प्रति रोज़ मा वीडियोस मीकु अपडेट अवुतायि। ఈ రోజు కార్యక్రమంలో మంత్రబలం, ఉదయం చేసుకోవాల్సిన పూజ, యోగక్షేమం మరియు ఆయుక్షేమం యొక్క విశేషాలను తెలుసుకుందాం। ఈరోజు తేదీ 1 2వ నెల 2022 శ్రీ ప్లవనామ సంవత్సర ఉత్తరాయణ హేమంత ఋతువు పుష్యమాస కృష్ణపక్షం। ఈరోజు మంగళవారం అమావాస్య। ఈ మంగళవారం అమావాస్య రోజు మనమందరం కూడా అమ్మవారిని పూజించాలి, అమ్మవారిని ఆరాధించాలి। అమ్మవారిని మనం ఈ రోజు ఎంత విశేషంగా పూజిస్తే అంత అద్భుతమైన శక్తి మనకు ప్రాప్తిస్తుంది। అమావాస్య రోజు ప్రకృతి చాలా ప్రశాంతంగా ఉంటుంది, చీకటి ఎక్కువగా ఉంటుంది। ఈ రోజు ప్రకృతిలో నెగటివిటీ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది। పౌర్ణమి రోజు దైవశక్తి ప్రకృతిలో ఎక్కువగా ఉంటుంది। దైవశక్తి ఎక్కువగా ఉన్నప్పుడు మెడిటేషన్ చేయాలి। అదే విధంగా ఈ రోజు ప్రకృతిలో నెగటివిటీ ఎనర్జీ ఉన్నప్పుడు మనలో ఉన్న అజ్ఞానాన్ని, మనలో ఉన్న అంధకారాన్ని బయటికి పంపించే ఒక అద్భుతమైన మంత్రాన్ని మనం ఈ రోజు జపించాలి। ఈ రోజు మంగళవారం, మనందరి జీవితంలో ఉన్న దుర్గతి దూరమై సద్గతి ప్రాప్తించాలని అమ్మవారు సదా ఎప్పుడు కూడా మనల్ని రక్షిస్తూ అలాగే కాపాడుతూ ఉండాలి అని మనమందరం కూడా ఈ మంత్రాన్ని జపించాలి। ఓం ధూమ్ దుర్గాయే నమః అని జపిద్దాం మంత్రం। ఓం ధూమ్ దుర్గాయే నమః, ఓం ధూమ్ దుర్గాయే నమః, ఓం ధూమ్ దుర్గాయే నమః అనే మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించండి, లేదా కనీసం 108 సార్లు అయినా జపించండి। ఓం ధూమ్ దుర్గాయే నమః అని ఇంట్లోనే కూర్చొని జపించండి, అమ్మవారిని ప్రార్థించండి, ఖచ్చితంగా అంతా శుభం జరుగుతుంది, అమ్మవారి అనుగ్రహం మీ అందరికీ ప్రాప్తిస్తుంది। ఈరోజు మంగళవారం అమావాస్య, అమ్మవారి సంపూర్ణ అనుగ్రహం మనందరికీ ఉండాలి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్థించండి। ఈరోజు ఒక చిన్న మాటను తెలుసుకుందాం। ఒక నదీ తీరంలో గురుకులం అనే పాఠశాల ఉంటుంది। ఆ గురుకులంలో గురువుగారు రోజు అందరికీ ప్రవచనాలు, నీతి పాఠాలు, వేద పాఠాలు చెప్తూ బాగా గురుకులాన్ని నడుపుతూ ఉండేవారు। ఆ గురువుగారికి మంచి పేరు, ప్రఖ్యాతలు వస్తాయి। ఆ గురుకులంలో ఒక శిష్యుడు ఉంటాడు। ఆ శిష్యుడికి తెలివి అనేది ఉండదు, తెలివి తక్కువగా ఉంటుంది। ఆ శిష్యుడు చేసే పనికి ఆ గురువుగారు రోజు చాలా బాధపడుతూ ఉంటారు। ఒకరోజు అందరు శిష్యులు చదువుకుంటూ ఉంటారు, ఇంకాసేపట్లో గురువుగారు పూజ చేయడానికి అన్నీ సిద్ధం చేసుకొని దేవుడికి పూజ అయిన తర్వాత నైవేద్యానికి పచ్చి అరటి పండు పెట్టకూడదు అని ఆలోచించి పండు అయిన అరటి పండు కావాలి అని ఆ శిష్యుణ్ణి ఓ రామాచారి అని పిలుస్తారు। ఆ వస్తున్న గురువుగారు అని అంటాడు, ఏంటి గురువుగారు అంటే, ఈ 2 రూపాయలు తీసుకెళ్ళి అరటి పండు తీసుకొని రా నాయన అని చెప్తారు గురువుగారు। ఆ శిష్యుడు ఆ డబ్బులు తీసుకొని చక్కగా వెళుతూ, అబ్బా ఎన్ని రోజులకి నేను గురుకులం నుంచి బయటికి వచ్చాను, గురువుగారు నన్ను సంతకి పంపించారు, నేను గురువుగారికి ఏదైనా న్యాయం చెయ్యాలి, రేపటి నుండి నన్ను బాగా మెచ్చుకోవాలి గురువుగారు అని అనుకుంటూ చాలా బుద్ధిమంతుడిగా వెళ్తాడు। ఆ కొట్టుకు వెళ్ళి, అయ్యా నేను 2 రూపాయలు ఇస్తాను, నాకెన్ని అరటి పళ్ళు ఇస్తావు అని అడుగుతాడు। అతను 2 అరటిపళ్ళు ఇస్తాను అంటాడు। అదేంటి 2 ఇస్తారా అని వేరే కొట్టుకి వెళ్తాడు, అక్కడ కూడా 2 ఇస్తాను అంటాడు, అలాగే వేరే కొట్టుకి వెళ్తాడు, ఏవండి 2 రూపాయలకి అరటి పండ్లు ఎన్ని ఇస్తారు అని అడుగుతాడు। చూడు బాబు 2 రూపాయలకి 2 ఇస్తాను, కానీ నీకోసం ఇంకొకటి ఇస్తాను, మొత్తం 3 ఇస్తాను అరటి పండ్లు అంటాడు। అవునా అని చెప్పి ఆ 2 రూపాయలకి అతనిచ్చిన 3 అరటిపళ్ళు తీసుకొని ఆ దారిలో వెళ్తూ ఉంటాడు। అప్పుడు ఆ శిష్యుడు ఆలోచిస్తాడు, అవును కదా 2 రూపాయలకి 2 అరటిపళ్ళు ఇస్తారు, నా కోసం ఒక అరటిపండు ఇస్తున్నా అన్నాడు కదా, నా అరటిపండు నేనే తినేస్తా అని ఒక అరటిపండును తినేస్తాడు। ఆ పండును తింటూ ఉంటే ఆ రుచి చాలా బాగుంటుంది, ఇంత బాగుంది, చాలా రుచిగా ఉంది అని అనుకుంటాడు। అవును ఈ 2 అరటిపళ్ళు తీసుకొని వెళ్ళిన తర్వాత గురువుగారు దేవుడికి నైవేద్యం పెట్టి మళ్ళీ ప్రసాదంగా మనకే ఇస్తారు అని ఆలోచించి ఇంకొక అరటి పండును కూడా తినేస్తాడు, అది అతని తెలివి।
ఇక మిగిలిన ఒక అరటిపండును తీసుకుని ఆశ్రమానికి వెళ్తాడు. అప్పుడు గురువుగారు అడుగుతారు, ఏంటి నాయన 2 రూపాయలకి ఒకే అరటిపండు తెచ్చావు, ఏంటి ఇది అని అడుగుతారు. అక్కడ జరిగిన విషయం మొత్తం గురువుగారికి చెప్తాడు. మంచి శిష్యుడు అతనికి అబద్ధం చెప్పడానికి చేత కాదు. చాలామందికి తెలివి తక్కువ అనుకుంటాం, కానీ వాళ్ళు చెప్పేది మాత్రం అన్ని పచ్చి నిజాలే చెప్తారు. వాళ్ళకి నటించడం, అబద్ధం చెప్పడం రాదు, నిజం మాత్రమే మాట్లాడతారు. గురువుగారికి అన్ని విషయాలు చెప్తాడు. ఇక గురువుగారికి చాలా కోపం వస్తుంది. నా అనుమతి లేకుండా ఎలా తిన్నావు అని అంటాడు. అలా అనగానే, ఇలానే తిన్నా గురువుగారు అని చెప్పి ఉన్న ఒక అరటి పండును కూడా తినేస్తాడు. ఇక గురువుగారికి చాలా కోపం వచ్చి అతన్ని బయటకు వెళ్ళిపో అనేంత కోపం వస్తుంది. కానీ ఆ గురువుగారు ఆలోచించి అతన్ని బయటికి పంపిస్తే ఎలా బతుకుతాడు, మూర్ఖుడు ఇతన్ని ఏమైనా చేసి అతని బుద్ధిమంతుణ్ణి చేయాలి అని పట్టుదలతో ఇక అతనికి అన్ని వేద పాఠాలు, నీతి కథలు, మంచి మాటలు బోధించడం చాలా చేసి అన్ని విధాలుగా అతన్ని ఒక మంచి మార్గంలో పెడతాడు. ఇక ఒకరోజు ఆ గురువుగారు స్వర్గస్థులవుతారు. తర్వాత ఆ గురుకులానికి మహాగురువుగా ఈ రామాచారిని ఎన్నుకుంటారు. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో మహామేధావి ఎవరు అంటే రామాచారి అని చెప్పుకునేలా అవుతాడు. గురువు అనుకుంటే శిష్యులని ఎలా ఉన్నా వాళ్ళని మార్చగలరు. గురువు మనకు మంచి మాట చెప్తే అది మన జీవితంలో ఉపయోగపడుతుంది అని వినాలి. దీని అంతరార్థం ఏంటి అంటే, ఎప్పుడు కూడా మూర్ఖుల వల్ల మీకు కోపం రావచ్చు, కానీ ఆ మూర్ఖులను దూరం పెట్టడం వలన మరింత మూర్ఖులుగా తయారవుతారు. మీరు కూడా మీ పిల్లలను అవి చేస్తూ ఇవి చేస్తున్నావు అని కోపం తెచ్చుకోకుండా వాళ్ళని ఎలా మంచి మార్గంలో పెట్టాలి అని దాన్ని ఆలోచించి వాళ్ళను మంచి మార్గంలో పెట్టడానికి ప్రయత్నించండి. ఇదే ఈరోజు గురువుగారు మనకు తెలియజేసిన ఒక గొప్ప మాట. ఇక ఈరోజు ఉదయాన్నే ఆచరించవలసిన పూజ, ఈరోజు అమావాస్య. మీరు రోజ్ వాటర్ను తెచ్చిపెట్టుకోండి. రోజ్ వాటర్ దొరకలేదా, మంచి గంగాజలం తీసుకోండి. కొన్ని నీళ్లలో కొంచెం పసుపు కలిపి పక్కన పెట్టుకోండి. అలాగే కుంకుమను కలిపి పక్కన పెట్టుకోండి. అలాగే గంధంని కలిపి పక్కన పెట్టుకోండి. ఇలా ఈ 3 విడివిడిగా కలిపి పక్కన పెట్టుకొని శ్రీ సూక్తం వచ్చిన వారు పారాయణం చేసుకోండి, లేదా ఆడియో అయినా పెట్టుకొని వినండి. ఏమి రాని వారు ఓం మహాలక్ష్మియే నమః అనుకోండి, లేదా ఓం ధూం దుర్గాయే నమః అనుకోండి. మీకు ఏ మంత్రం వీలుగా ఉంటే ఆ మంత్రాన్ని జపిస్తూ చిన్న మహాలక్ష్మి విగ్రహానికి యథాశక్తి అభిషేకం చేయండి. దుర్గాదేవి విగ్రహం ఉంటే ఇద్దరి అమ్మవారులను పక్క పక్కన పెట్టి అభిషేకం చేయండి. ఈరోజు దుర్గాదేవి మహాలక్ష్మి అమ్మవార్లను అభిషేకం చేసి పూజించాలి. అభిషేకం చేసిన నీరు పక్కన పెట్టుకోండి. దుర్గాదేవి మరియు లక్ష్మీదేవిని అలంకరించి నెయ్యి దీపాలు వెలిగించి ఎర్రటి పుష్పాలతో అర్చించి పూజించండి. ఈరోజు ఒక పళ్ళెంలో కొన్ని ఎర్రటి నీళ్లు తీసుకొని ఆ మధ్యలో 2 మట్టి ప్రమిదలు పెట్టి దీపాలు వెలిగించి దేవుడు ముందు పెట్టండి. ఇక అమ్మవారికి అభిషేకం చేసిన నీరు ఉంటుంది కదా, ఆ నీటిని ఇల్లంతా ప్రోక్షించి మీ తలపైన, అలాగే మీ ఇంట్లో ఉన్న వారి అందరిపైన ప్రోక్షించండి. అలా చేయడం వలన మీపైన ఏదైనా నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి ఉంటే తగ్గిపోతాయి. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది. మిగిలిన నీటిని ఏదైనా చెట్టుకి పోయండి. ఈరోజు ఉదయాన్నే ఈ పూజను ఆచరించండి. ఎందుకు అంటే 11 లేదా 12 గంటలకి అమావాస్య గడియలు వెళ్ళిపోతాయి. తర్వాత ఈ పూజ చేసినా ఫలితం ఉండదు. ఈరోజు ఎంత విశేషంగా అమ్మవారిని పూజిస్తారో, ఆరాధిస్తారో, మీకంత శుభం జరుగుతుంది. ఇక లలిత సహస్రనామం పారాయణం చేసుకునేవారు పారాయణం చేసుకోండి. ఇంకా పవర్ఫుల్ అంటే దేవీ ఖడ్గమాలను పారాయణం చేయాలి. చేతిలో ఒక తమలపాకు పెట్టుకొని అందులో కుంకుమ వేసుకొని దేవీ ఖడ్గమాలను పారాయణం చేసుకోండి, లేదా వినండి. అలా మీరు చేతిలో పట్టుకున్న తమలపాకుకి, కుంకుమకి అపారమైన శక్తి కలుగుతుంది. పారాయణమంతా అయిన తర్వాత ఆ ఆకుని అమ్మవారి ముందు పెట్టి ఆ కుంకుమను అమ్మవారికి అలంకరించి మీరు కొంచెం మీ నుదుటిన పెట్టుకోండి. తర్వాత మీ పిల్లలకి, అందరికీ పెట్టండి. ఇలా చేయడం వలన కూడా ఆ దేవీ ఖడ్గమాల శక్తి, మంత్రబలం ఆ కుంకుమలో కలిసి ఆ కుంకుమ నుదుటిన పెట్టుకోవడం వలన ఆజ్ఞాత చక్రం జాగృత వ్యవస్థలోకి వచ్చి మనలో ఉన్న ఆరా ఎనర్జీ పెరిగి
పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మంచి మార్గంలో నడుస్తారు. భర్త నుదుటిన పెట్టండి, భర్త మీ మాట వింటారు. మీ పిల్లల నుదుటిన పెట్టండి, పిల్లలు మంచి బుద్ధిమంతులుగా అవుతారు. చాలా అద్భుతమైన పూజ, తప్పకుండా అందరూ ఆచరించండి. ఇక ఈరోజు దివ్యమైన ఆయుర్క్షేమం. దివ్యమైన ఆయుర్క్షేమంలో మాని పసుపు లేదా మాను పసుపు యొక్క విశేషాలను తెలుసుకుందాం. మన ఇంట్లో వాడే పసుపుకి దీనికి చాలా తేడా ఉంటుంది. చాలామందికి పింపుల్స్ వచ్చి మచ్చలుగా ఉంటాయి. కొందరికి ముఖం గుంతలు గుంతలుగా ఉంటుంది. తర్వాత పిగ్మెంటేషన్ వల్ల ముఖం నల్లగా అవుతుంది. కొందరికి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చి ఫేస్ బ్లాక్గా అయిపోతూ ఉంటే కొందరికి శరీరం మొత్తం తెల్లగా ఉంటుంది, ముఖం మాత్రం నల్లగా అయిపోతుంది. ఎన్ని మెడిసిన్స్ వాడినా దానిపైన ప్రభావం చూపించవు. వీటన్నింటికి ఈ మాను పసుపు చాలా ఉపయోగపడుతుంది. ఫేస్లో గ్లో రావడానికి, కలర్ రావడానికి, ముఖం నల్లగా ఉండేది మచ్చల వల్ల నల్లగా అవుతుంది కదా, అలాంటి వారు దీనిని పాలల్లో కానీ, పెరుగులో కానీ, లేదా రోజ్ వాటర్లో కానీ, టమోటో రసంలో కానీ, వీటిలో ఏ ఒక్కటి అయినా 2 స్పూన్ల పాలు తీసుకొని దాంట్లో ఈ మాను పసుపు 1/4 టీ స్పూన్ వేసి బాగా కలిపి పేస్ట్ లాగా చేసుకొని పడుకునే ముందు ముఖానికి బాగా పట్టించి ప్రశాంతంగా నిద్రపోవాలి. పాలతో, పెరుగుతో, టమాటా రసంతో కలుపుకుంటే 20 నిమిషాలు ఉంచుకొని ముఖం కడుక్కోవాలి, సరిపోతుంది. రోజు వాటర్తో కలుపుకుంటే రాత్రికంతా అలా పెట్టుకుంటే బాగుంటుంది. అలా దీన్ని ముఖానికి అప్లై చేసుకొని లైట్గా ముఖానికి స్టీమ్ తీసుకోండి. ఇలా 3 రోజులకు ఒకసారి లేదా వారానికి ఒకసారి చేస్తూ ఉంటే మీ ముఖంలో న్యాచురల్ గ్లో మరియు పిగ్మెంటేషన్, తర్వాత ఏవైనా మచ్చలు ఉంటే తగ్గిపోతాయి. అద్భుతమైన టిప్, అందరూ రాసి పెట్టుకోండి, అవసరం ఉన్నవారు వాడండి. దివ్యమైన ఆయుర్క్షేమం. ఇక ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ఒక ఆవు పిడక తెచ్చుకొని దాంతో నిప్పు చేసి ఆ నిప్పు పైన సాంబ్రాణి పొగ వేయాలి. ఆ సాంబ్రాణి పొగలోకి కొంచెం పసుపు వేసి ఇల్లంతా ధూపం చూపించాలి. అలా చేసిన తర్వాత ఒక పళ్ళెంలో కొన్ని ఎర్రటి నీళ్లు తీసుకొని దేవుడికి దిష్టి తీసి మరియు గుమ్మానికి కూడా దిష్టి తీసి ఆ నీటిని మీ గుమ్మం పైన కొన్ని పోసి మిగిలినవి ఇంటి బయట పోయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది. తర్వాత మీపై ఉన్న శత్రుత్వం, అసూయ తగ్గిపోతాయి. అద్భుతమైన యోగక్షేమం. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోవడానికి తప్పకుండా ఆచరించండి. ఫ్రెండ్స్, ఈరోజు మంత్రబలం, చేసుకోవలసిన పూజ, ఆయుక్షేమం మరియు యోగక్షేమం తప్పకుండా ఆచరించండి. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నమస్కారం.